తలపై మంత్రి కేటీఆర్ చేసిన భూదంద ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జి తో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు ఇక అంతే కాకుండా కేటీఆర్ భూదందాలపై విచారణకు ఆయన సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు రేవంత్ వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుని పెట్టుకున్నారు అధ్యక్ష ఇక ఆయన పేరు ఆయన గురించి నేను చెప్పను గాని ప్రగతి భవన్ ను బాంబులతో బద్దలు కొడతాం బయట బ్లాక్మెయిల్ చేస్తాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకుంటాం ఆర్టీఐ పేరిట అడగోలుగా బ్లాక్మెయిల్ దందాలు చేస్తాం అధ్యక్ష అందరికీ తెలుసు అధ్యక్ష ఇప్పుడు వారు చెప్తున్న రంగారెడ్డి జిల్లా నేను కూడా అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా రంగారెడ్డి జిల్లా భూములు హైదరాబాద్ భూములు ఇవన్నీ కూడా ఒక మీ దగ్గర దఫ్తర్ నడుస్తుంది మీ పార్టీ అధ్యక్షుని దగ్గర ఆ దఫ్తర్ సెపరేట్ ఆఫీసులో రిటైర్డ్ తహసీల్దారులతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసడం చేసే వాళ్ళకి ధరణి వల్ల ఇబ్బంది ఉంటది సార్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూములను రామారావు రామారావు మిత్ర బృందము రాజులు రావులు కొంతమంది దళారులు కలిసి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాళ్ళు సంతకాలు పెట్టే కలెక్టర్లను నియమించి భూ దోపిడీకి పాల్పడ్డారు ఇయాల నా మీద రామారావు గారు ఏదైతే ఆరోపణ చేసినో భూ దందాలకు పాల్పడుతున్నాడని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఎక్కడైనా నా మీద ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించండి నేను సిద్ధంగా ఉన్నా।